వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము. డోంట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్. లూకాసువార్త 8:49. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెలు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితులలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయంతో ఆందోళనలో జీవిస్తున్న దినాలు ఇవి. రోజుకో వార్త, రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో వాస్తవం ఏంటో తెలియక, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అవగాహన లేక అయోమయంలో ఉన్న పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ చూసినా వేదన, దుఃఖం. మునుపటి దినాలలో కుటుంబాలలో చిన్న చిన్న పంతాలు, పట్టింపులు ఉన్నప్పటికీ కూడా కష్టంలో కుటుంబం అంతా కలుసుకునేవాళ్ళు. కనీసం చావుకైనా కలిసి ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే ప్రేమలు ఉన్నా, వెళ్ళాలని ఆశ ఉన్నా దూరంగానే ఉండిపోవలసిన పరిస్థితి. ఈ కరోనా వలన అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఉన్న వారు కూడా ఆఖరి గడియలలో కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేక, ఎవరితో ఒక మాటైనా మాట్లాడలేక, వారి చేతిలో చెయ్యి కూడా వేయలేక ఒంటరిగానే మరణిస్తూ ఉన్నారు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి బాధ కలిగించేటటువంటి పరిస్థితి. ఈ భయం మనందరినీ ఆవరించి మన మీద రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితి. ఈ భయం మనల్ని నిర్వీర్యము చేసి, ఆలోచనలు స్తంభింపచేసి, ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లోనికి నెట్టివేస్తోంది. ఈ భయం గుప్పిట్లో ఉండి మనం బయటపడే మార్గమే లేదా? పరిస్థితులు బాగుపడవా, మరలా మంచి రోజులు మనం చూడగలుగుతామన్న ఆలోచన చాలా కృంగదీస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీతో నాతో నిన్ను ప్రేమించే దేవుడు ఈ ఉదయకాల సమయం మాట్లాడుతూ ఉన్నాడు. నీ కష్ట సమయములు, నీ దుఃఖములు, నీ వేదనలు నీకు ఆదరణ కలిగించి ధైర్యపరిచే వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియ జనాంగమా, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తప్పించగల సమర్థుడు. మనము చేయవలసిన పని ఏమనగా, మనము కోల్పోతున్నది ఏమనగా, ఆయన యందు నమ్మిక. అందుకే అంటున్నాడు, నమ్మిక మాత్రమే ఉంచు. మానవ బలహీనతల చేత మన కండ్ల ఎదుట జరుగుతున్న వాస్తవాలని, పరిస్థితుల నేపథ్యంలో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా చాలా బలహీన పడిపోతూ ఉన్నా, నీ పరిస్థితి ఎరిగిన దేవుడు నిన్ను బలపరుస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా సన్నిధి నీతో ఉన్నది, నువ్వు ఒంటరి వాడవు కావు, కృంగిపోతున్న నీ విశ్వాసాన్ని తట్టి లేపవలసిన సమయం. లేఖనం అంటుంది, లెమ్ము నీ బలము ధరించుకొనుము, ధూళి దులుపుకొని మెడకట్లు విప్పివేసుకొని మాట్లాడుతుంది. ఆయన యందు నమ్మిక ఉంచి నువ్వు లేచి నిలబడవలసిన సమయం. ఆయనే నీ బలం, ఈ మాటను గ్రహించు. ఆయన నీ ప్రక్కన ఉన్నాడని, ఆయన సన్నిధి నీతో ఉన్నాడని ఎరిగి నీ బంధకముల నుండి నువ్వు లేచి నిలబడవలసిన సమయం. ఆయన బలమును ధరించుకొని
భయము అనే ప్రతి కట్లను విప్పివేసుకోవలసిన సమయం. ఆయన యందు నమ్మిక ఎంచు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆయన యందు నమ్మిక ఎంచువాడు సురక్షితముగా ఉండునని లేఖనం మాట్లాడుతుంది. ఎన్నో పరిస్థితుల నుండి, అననుకూల పరిస్థితుల్లోండి, అపాయకరమైన పరిస్థితుల్లోండి గడిచిన దినాలలో నిన్ను ఎలాగూ దాటించాడు జ్ఞాపకము చేసుకో. ఈ పరిస్థితి నుండి కూడా నిన్ను దాటించబోతూ ఉన్నాడు. లేఖనం అంటుంది కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, ఆయనను నమ్ముకో. నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ భక్తి నీకు ధైర్యము కలుగు చేయాలి. నీ భారం ఆయన మీదవే. ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చువాడు. కలవరపాటులో ఉన్న నీతో నాతో, భయము ఆవరించి చీకటిలు నిన్ను కమ్ముకుంటున్న నేపథ్యంలో దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు, ఆయన వైపు మాత్రమే చూడు. అరణ్యములో త్రోవ కలుగు చేయగలిగిన వాడు నీకు కలిగిన భయములన్నిటి నుండి నిన్ను తప్పించి నీకు త్రోవ కలుగు చేస్తాడు. ఈ నూతన దినం ఆయన వైపు చూడటానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం. ఈ దినాన్ని నమ్మికతో ఆయన వైపు చూస్తూ నీ కార్యము ఆయన మీద ఉంచి ఆయనను నమ్ముకొని ఆయన సమస్తము నెరవేర్చగలిగిన వాడని ఆయన మీద ఆనుకొని ఈ దినాన్ని ఆరంభిస్తూ ముందుకు కొనసాగుతాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. మాకు కలిగిన ప్రతి భయము నుండి విడుదల కలిగించేవాడా, మీకు వందనాలు. అల్లకల్లోలుముగా ఉన్న మనే పరిస్థితుల నేపథ్యములో మమ్మలను ధైర్యపరిచే వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించారు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని మాట్లాడారు. అవును ప్రభువా, హృదయ విదారకమైన పరిస్థితులు మా ముందుంటుండగా మానవ మాత్రలముగా నమ్మికలో బలహీనపడిపోతున్నాం, విశ్వాసములో కృంగిపోతూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన ఆదరణకరమైన మాట బట్టి మీకు వందనాలు. విశ్వాసములు స్థిరపరచబడి మా ప్రతి అడుగు బలపరచబడి ప్రతి ఆలోచన స్థిరపరచలాగిన నీ సన్నిధి మాతో ఉంచారు, మీకు వందనాలు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తుంటుండగా మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా ముందుకు కొనసాగటానికి సహాయము దయచేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.